మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న యువకుడు చేతివాటం ప్రదర్శించాడు. వార్డులో వృద్ధ మహిళలను మోసగించి వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. కందుకూరు మున్సిపాలిటీలోని 13వ వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న గుంజి శ్రీకాంత్ వక్రబుద్ధి ప్రదర్శించాడు. తన వార్డులో ఇద్దరు మహిళలను మోసగించి వారి ఖాతాల నుండి 67,000 రూపాయలు కాజేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పెన్షన్ డబ్బులు పంపిణీ పేరుతో వేలిముద్రలు తీసుకుని కుంచాల వెంకటరత్నమ్మ అకౌంట్ నుంచి 47,000, కుంచాల సుబ్బమ్మ ఖాతాలోంచి 20,000 డ్రా చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వాలంటీర్ శ్రీకాంత్ నిర్వాకంపై బాధితులు మున్సిపల్ అధికారులకు, కందుకూరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైనట్లుగా చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.